పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లో ఊపందుకున్నాయి. కరీంనగర్ స్థానానికి ప్రధాన పార్టీ అభ్యర్థులు భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పొన్ను ప్రభాకర్, పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు కార్యకర్తలతో కలిసి కలెక్టరేట్కు రాగా, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ సైతం పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. బీఎస్పీ, ఇతర పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ మరోసారి నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి నగరంలోని కటరాంపూర్ గిద్దెపెరుమల్ల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి నేరుగా సర్కస్ గ్రౌండ్కు చేరుకున్నారు. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కరీంనగర్కు చేరుకున్నారు. కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జి చెల్మడ లక్ష్మీ నరసింహారావు, వేములవాడ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్, మానకొండూరు నేత కవ్వంపల్లి సత్యనారాయణ, హుజూరాబాద్ ఇన్ఛార్జి కౌశిక్ రెడ్డిలతో పాటు ఆయా నియోజకవర్గాల నుండి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నగరంలోని పూలే మైదానం నుండి కలెక్టరేట్ వరకు డప్పు చప్పులతో ర్యాలీ కొనసాగింది. కరీంనగర్ కలెక్టరేట్లో ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్కు పొన్నం ప్రభాకర్ బీఫామ్తో నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను కరీంనగర్ జిల్లా గౌరవాన్ని కాపాడానని, ఈసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం జరుగుతున్న ఎన్నికలు కావని చెప్పారు. కేంద్రంలో ప్రధానమంత్రిని నిర్ణయించే ఎన్నికలని తెలిపారు. దేశవ్యాప్తంగా 543 పార్లమెంటు స్థానాల్లో తెలంగాణలోని 17 స్థానాలు టీఆర్ఎస్ గెలిచినా కేంద్రంలో ఏం సాధించరని అన్నారు. గతంలో అత్యధిక ఎంపీలు టీఆర్ఎస్ పక్షాన ఉన్నా విభజన చట్ట హామీలు నెరవేర్చలేకపోయారని ఆరోపించారు. టీఆర్ఎస్, వైసీపీలు బీజేపీ మిత్రపక్షాలని కేంద్ర మంత్రి చెప్పిన విషయాలను గుర్తు చేశారు. తాను స్థానికున్నని, సిట్టింగ్ ఎంపీ స్థానికేతరుడని చెప్పిన ఆయన మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. గత 5 ఏళ్లలో జిల్లాకు మంజూరైన సైనిక్ స్కూల్, లెదర్ పార్క్, టెక్స్టైల్ జోన్ ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయాయని ఆరోపించారు. ముంపు నిర్వాసితుల సమస్యలు పట్టించుకోలేదని సీఎం కేసీఆర్కు ఏజెంటుగా పనిచేశారన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతిపక్ష గొంతును వినిపించేందుకు తనకు అవకాశం ఇవ్వాలని పొన్నం కోరారు. రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ నన్ను ఈసారి ఆశీర్వదించండి. నేను కరీంనగర్ బిడ్డను, స్థానికుణ్ణి. నేను గతంలో పార్లమెంటు సభ్యుడిగా మీ గొంతును వినిపించి కరీంనగర్ గౌరవాన్ని కాపాడిన వ్యక్తిగా ఈరోజు మళ్ళీ పార్లమెంటుకు పోటీ చేసే సందర్భంలో మీ అందరి ఆశీర్వచనాన్ని హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. అదేకాదు మళ్ళొక్కసారి కరీంనగర్ ప్రజలందరినీ కూడా ఈ ఎన్నిక రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి జరుగుతున్న ఎన్నిక కాదు, ఈ ఎన్నిక కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రిని ఎంపిక చేయడానికి జరుగుతున్న ఎన్నిక. దేశంలో ఉన్నటువంటి 543 పార్లమెంటు స్థానాలల్లో తెలంగాణలో ఉన్న 17కు 17 టీఆర్ఎస్ గెలిస్తే కూడా అయ్యేటువంటిది ఏమీ కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా 17 లోక్సభ సభ్యులల్లో ఒక నంది ఎల్లయ్య గారు తప్ప మిత్రపక్షమైన అసదుద్దీన్ ఓవైసీ దత్తాత్రేయతో సహా కలుపుకొని 16 లోక్సభ సభ్యులు టీఆర్ఎస్ తోటే ఉన్నప్పటి. కరీంనగర్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ నేతలు కార్యకర్తలతో కలిసి ఆయన కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం ఆయన ముఖ్య నేతలతో కలిసి ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్కు నామినేషన్ పత్రాన్ని అందజేశారు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద మీడియాతో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మాట్లాడారు. దేశ ప్రధానిని నిర్ణయించే ఎన్నికలని చెప్పారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి అనేక నిధులు వచ్చాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకంలోనూ కేంద్ర నిధులు ఉన్నాయని చెప్పారు. అయితే బీజేపీ అభ్యర్థి గెలిస్తే ఎక్కువ నిధులు వచ్చే అవకాశాలుంటాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ఎంఐఎం మతతత్వ పార్టీని పక్కన పెట్టుకుని
సెక్యులర్ గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణ విషయంలో టీఆర్ఎస్ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. కాశీ మధుర ఆర్టికల్ 371 త్రిపుల్ తలాక్ విషయంలో సీఎం కేసీఆర్ వైఖరి చెప్పాలన్నారు. సామాన్య ప్రజలకు పేద ప్రజలకు న్యాయం జరగాలని ముందుకొస్తున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలని చెప్పి పూర్తి స్థాయి మెజార్టీ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ నేను స్థానిక అభ్యర్థిని, నేను కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో నివసించే అభ్యర్థిని, సామాన్య కార్యకర్తను, కార్యకర్తలకు కానీ సామాన్య ప్రజలకు ఎక్కడ ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అర్ధరాత్రి కూడా స్పందించేటువంటి అవసరం ఉన్న వ్యక్తిని నా పార్టీ అని నేర్పింది. భారతీయ జనతా పార్టీ కమ్యూనిక కార్యకర్తగా నేను ఇండోర్ కూడా అందరికి అందుబాటులో ఉన్నా. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ఇంతకుముందు పొన్నప్రవారికి అవకాశం ఇచ్చారు, వినయ్ కుమార్ గారికి అవకాశం ఇచ్చారు, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత అన్ని పార్టీలు సమానం చూస్తాం. మాకు ప్రజాక్షేమం ముఖ్యం, ప్రజల అభివృద్ధి ముఖ్యం, నిరుపేద ప్రజలు ఆదుకోవడం ముఖ్యం, సమాంతరంగా చట్టాన్ని రూపొందించడం ముఖ్యం తప్ప వేరే ఉద్దేశం లేదు. కాబట్టి అన్ని పార్టీల కార్యకర్తలారా ఒక్కసారి ఆలోచించండి, ఈ ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. కేంద్రంలో యూపీఏ 1 యూపీఏ 2 పాలనలో అవినీతి అక్రమాలు అనిశ్చితిని ప్రజలు చూశారని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రావు అన్నారు. 2014 నుండి 2019 వరకు ఎన్డీఏ ప్రభుత్వంలోని ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో అభివృద్ధి చూసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదాన్ని సంపూర్ణం చేసిన బీజేపీకి మరోసారి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కరీంనగర్ పార్లమెంటులో బీజేపీ అభ్యర్థిని గెలిపించి కేంద్రంలో నరేంద్ర మోడీకి కానుకగా ఇవ్వాలని కోరారు. 2014 నుంచి వెళ్ళి 2019 వరకు మోడీ గారి పాలన ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా అభివృద్ధి జరిగింది. అభివృద్ధితో పాటుగా సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి అన్ని వర్గాల ప్రజలు సబ్కే సాత్ సబ్కే వికాస్ అనే నినాదాన్ని సంపూర్ణంగా చేశారు మోడీ గారు. అంతేకాదు ప్రపంచ దేశాలలో భారతదేశ పేరు ప్రతిష్టలు పెంచారు. మేము అందుకనే ప్రజలకు, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటులోని నియోజకవర్గ ప్రతి ఓటరుకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, కరీంనగర్ పార్లమెంటు నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ గారి కమలం పూగుర్తు కొట్టేసి నరేంద్ర మోడీ గారికి కరీంనగర్ను కానుకగా ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.